అందరికీ నమస్కారము. నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన 9 వాక్యాలు ఏవైతే ఉన్నాయో, మన కరోనా వైరస్ ఎలా తగ్గించాలి లేదంటే ఎలా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పారో అది తప్పకుండా పాటిస్తారు అని అనుకుంటున్నాను. నేను ఒక డాక్టర్గా మొన్న ముందుకు వచ్చాను. మాకంటూ ఒక హిపోక్రటిక్ ఓత్ అనేది ఉంటుంది. ఎక్కడైనా తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదంటే ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చినా మేము ఖచ్చితంగా ముందుకు రావాలి. అది ఏదైనా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే లేదంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే లేకపోతే వేరే ఎవరైనా సరే, మేము ముందుకు వచ్చి పాయింట్అవుట్ చేయాలి మిస్టేక్. ఒక డాక్టర్గా నేను పారాసెటమాలే ట్రీట్మెంట్ అని చాలా క్లియర్గా చెప్తున్నప్పుడు, మన చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నప్పుడు నేను అది తప్పు, పారాసెటమాల్ ఒక్కటే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ కాదు, ఈ కరోనా వైరస్ కి చాలా వ్యాధి లక్షణాలు ఉన్నాయి, కేవలం పారాసెటమాల్ వేస్తే అది ఫీవర్ ఒక్కటే తగ్గుతుంది, వేరే ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు, దానికి వేరే ట్రీట్మెంట్ అని చెప్పాను. చాలా మర్యాదగా చాలా నీట్గా చెప్పాను మీకు. ఇది తప్ప, నేను మాట్లాడడము ముందుకొచ్చి మాట్లాడడం అనేది తప్ప. అంటే రూల్స్ ఉన్నాయా అండి మీ పార్టీలో? రూల్స్ ఉన్నాయా? ఒక మహిళ గానీ ఎవరు తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చెయ్యకూడదు అనేది ఏమన్నా డిక్టేటర్షిప్ ఉందా? ఇజ్ ఇట్ అ డిక్టేటర్షిప్ యూఆర్ డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కాదు కదా. 150 గ్రాముల పారాసెటమాల్ రోజుకి 6 గంటలకు ఒకసారి వేసుకోమన్నారు. అంటే 650 గ్రాములు అంటే దాదాపు దీని లెక్కన రోజుకి 2.5 కేజీల పారాసెటమాల్ వేసుకోమంటున్నారు. అంటే అది ఏమన్నా స్వీటా? కేజీలు తినడానికండి? ఇలాంటివి నేను తప్పు పట్టాను. ఇది మంచిది కాదు, ప్రజలకు గుడ్డిగా నమ్ముతారు మిమ్మల్ని. మీరు చాలా పెద్ద పోస్టులో ఉండి మాట్లాడుతున్నారు, నమ్ముతారు గుడ్డిగా అని చెప్పి నేను తప్పులు చూపించడం ఈరోజు తప్ప. ఒక మహిళగా ఒక డాక్టర్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను ముందుకు వచ్చాను. ఇంతవరకు నేను రాజకీయం చేయలేదు, ఇంతవరకు రాజకీయంగా నేను మాట్లాడలేదు, కేవలం డాక్టర్గా ప్రజల ప్రాణాలు నాకు ముఖ్యం అని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా నేను మాట్లాడాను ఆ రోజు. అలాంటిది ఈరోజు నాకు బెదిరింపుల ఫోన్లా, బెదిరింపుల మెసేజ్లా, ఏంటి లైవ్ వచ్చి మీ సంగతి చూస్తాము, చెప్పులతో కొట్టిస్తా, ఏందండి ఇది? మీకు మీ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మహిళలు ఉన్నారు ఇంట్లో, అక్క చెల్లి లేకపోతే పిల్లలు భార్య అనే వాళ్ళు ఉన్నారు. ఇదే మాట వాళ్ళకు పోయి మాట్లాడండి, ఊరుకుంటారా లేదా చూద్దాం. మీ వరకు, మీ ఇంటి వరకు వచ్చినప్పుడే మీకు అర్థమవుతుంది ఒక మహిళ గురించి మాట్లాడడం తప్పు అని చెప్పి. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రౌడీజం చేసుకుంటూ లేదంటే ఇలాంటి రౌడీ వాళ్లకు పెత్తనాలు ఇవ్వడం అనేది చేస్తే ఇలానే ఉంటుంది. మంచి చెప్తూ ఉంటే తప్పు అంటారా ఈరోజు? ఎక్కడండి న్యాయం ఇది? మరి ఎందుకండి మీరు? మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, మహిళలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాయి లాస్ అనేది మీకు అర్థం కావట్లేదు. ఈరోజు ఒక్క మాట మాట్లాడినా, ఒక వర్డ్ యూజ్ చేసిన కామెంట్స్ లో సెక్షన్ 509 ఐపీసీ ప్రకారము వాళ్ళు 3 సంవత్సరాలు జైలు శిక్ష. ఇవన్నీ అవగాహన లేదా మీకు? తెలిసే చేస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా చేయొచ్చు, మీ గవర్నమెంట్ మీ పక్కన ఉంటది అని అనుకుంటున్నారా? ఇలాంటివి చేస్తే రండి, ముందుకు రండి. ఎవరైతే అన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో ఈరోజు, ఒక మహిళ అని కూడా చూడకుండా మాట్లాడుతున్నారో, రండి ముందుకు. ధైర్యం ఉంటే రండి ముందుకు వచ్చి మాట్లాడండి, ఈ మాటలేవో మాట్లాడండి. ఇలాంటివి మీ క్రమశిక్షణ లేనప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ దాట్ మహిళలకి చాలా గౌరవం ఇవ్వండి పార్టీలో
అనేది నేర్పించండి మీ కార్యకర్తలు. లేదు, మహిళలు మాట్లాడకూడదు, ముందుకు రాకూడదు అని అనుకుంటే మటుకు మరి అందరినీ రిజైన్ చేయమనండి. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరైతే మహిళలుగా ఉన్నారో రిజైన్ చేయమనండి. మేము కూడా ఇంట్లోనే కూర్చుంటాం. మరి ఒక మహిళ అనేది రెస్పెక్ట్ ఇవ్వాలండి ఏదైనా సరే. ఇలాంటి బెదిరింపులకు చాలా రాజకీయం చూసాం మేము. మా తాత దగ్గర నుంచి వాళ్ళు డిప్యూటీ సీఎంలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఉన్నారు మా ఫ్యామిలీలో. చాలా చూశాను ఇలాంటి చెత్త రాజకీయాలకు భయపడేదాన్ని అయితే నేను కాదు. నాకే ఇంత థ్రెటనింగ్ మెసేజ్లు, కాల్స్ వస్తున్నాయి అంటే ఒక కామన్ మహిళ, మామూలు మహిళ పరిస్థితి ఏంటో ఈరోజు నాకు చాలా బాధాకరమైన విషయం ఇది. మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారో, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారో, మీరన్నా యాక్షన్ తీసుకోండి. లేదంటే నేనే స్వయంగా మా బీజేపీ పార్టీ తరపున నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.